హాయ్ పిల్లలు, బాగున్నారా? ఈరోజు మీకు నేను చిన్న చిన్న బొమ్మలు చూపించి బొమ్మలలోని సరళ పదాలున్న పేర్లతోటి వాక్యాన్ని తయారు చేయడం చూపిస్తాను, నేర్పిస్తాను. ముందుగా సరళ పదాలతో వాక్యం తయారయ్యే ఒక గేయాన్ని వినండి. నెలవారి వీచే చిరుగాలిలా గలగల పారే సెలయేరులా నెలవారి వీచే చిరుగాలిలా అలవోకగా వచ్చే తెలుగు మాటల హాయిగా పలికే సరళ పదాల వాక్యాలు చేద్దామా వాటి అర్థాలు చూద్దామా వాక్యాలు చేద్దామా వాటి అర్థాలు చూద్దామా మాట్లాడుకుందామా తెలుగు మన భాష అందామా మాట్లాడుకుందామా తెలుగు మన భాష అందామా పిల్లలు ఇప్పుడు మీకు నేను కొన్ని బొమ్మలు చూపిస్తాను వాటి ద్వారా పదాలు తెలుసుకొని వాక్యాలను రాసుకుందాం అంటే చిత్రాల ద్వారా పదాలు పదాల ద్వారా వాక్య నిర్మాణం ఎలా చేయాలో ముందుగా మీరు చిత్రాలు చూడండి నేను చెప్తాను ఇదేం బొమ్మ పిల్లలు ఏం చేస్తున్నారు పిల్లలు స్కూల్కి వెళుతున్నారు కదా అదేంటి బడి కదా బడికి వెళుతున్నారు పిల్లలందరూ కలిసి బ్యాగులు వేసుకొని వెళ్ళిపోతున్నారు కదా మీరు కూడా రోజు అలాగా స్కూల్కి వెళ్ళాలి ఇప్పుడు ఇక్కడ ఇంకొక బొమ్మ వచ్చింది చూడండి అదేంటి పలక పలక పైన ఏమున్నాయి ఆ అంటే పలక మీద మనం ఏమి చేస్తాం రాస్తాం కదా వెరీ గుడ్ నెక్స్ట్ ఈ బొమ్మ చూడండి ఇదేంటి బలపం చాలా బలపాలు ఉన్నాయి కదా మీరు బాగా రాస్తే ఇంకా చాలా బలపాలు ఇస్తాం బాగా రాయాలి ఇక్కడ చూడండి ఈ పాప ఏం చేస్తున్నది బలపంతో పలక పైన ఏబిసి అని రాసింది కదా అవును మనం బలపంతో పలక పైన ఆలు ఏబిసిడీలు 1 2 3లు ఇవన్నీ రాసి నేర్చుకుంటాం కదా ఇప్పుడు ఈ బొమ్మల ద్వారా ఉన్నటువంటి పదాలతోటి మనం ఒక చిన్న వాక్యాన్ని తయారు చేశాం అది మనం ఇప్పుడు చూద్దాం ఏంటి మొట్టమొదట మీకు ఏం కనిపించింది బడి బొమ్మ కనిపించింది దానితోటి బడికి వెళ్ళి అని రాసుకున్నాం తర్వాత బొమ్మ పలక కదా పలక మీద అని చిన్న మాట రాసుకున్నాం తర్వాత ఏముంది అక్కడ బలపం కదా ఇక్కడ బలపంతో అని రాసుకున్నాం బలపంతో ఏం చేస్తాం మనం రాసుకుంటాం అందుకే రాసుకుని చదువుకుంటాం కదా అంటే ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి బొమ్మల ద్వారా ఆ బొమ్మ పక్కకు బొమ్మని ఏమంటారు అనే పదాన్ని ఇచ్చాను ఆ పదాల ద్వారా మీరు సొంతగా పెద్దగా ఒక వాక్యాన్ని తయారు చేయాలి ఇప్పుడు నేను చెప్పినట్టు అలాగా తయారు చేశాము మళ్ళీ ఒకసారి ఈ వాక్యాన్ని చదువుకుందాం బడికి వెళ్ళి పలక మీద బలపంతో రాసుకుని చదువుకుంటాము ఇది వాక్యం ఇప్పుడు ఇంకొక బొమ్మ వచ్చింది ఇక్కడ చూడండి ఎవరతను నాన్న ఏం చేస్తున్నాడు పొలానికి వెళుతున్నాడు కదా రోజు పొద్దున్నే లేచి నాన్న వ్యవసాయం పనుల కోసం బావి దగ్గరికి వెళ్ళి పని చేస్తారు కదా అందుకే
పార పట్టుకొని బావి దగ్గర ఒక పని చేసి మళ్ళీ ఇంకొక పని కోసం వెళ్తున్నాడు. చూడండి, నాన్న పొలానికి వెళ్తున్నాడు. ఈ బొమ్మ చూడండి, ఏంటిది? దుక్కి దున్ని ఉన్నది కదా, ఇంక కొంత దున్నాలి. దీన్నే పొలం అంటాం, గుడ్డం దుక్కి కదా. ఇక్కడ దున్నుతాం, నాగలితో దున్నుతారు కదా. నాన్న అక్కడ పనిచేసి ఇక్కడ దున్నడానికి వస్తున్నాడు. దీన్ని పొలం అంటాం, పొలానికి నాన్న వస్తున్నాడు. ఇక్కడ రెండు బొమ్మలు కనిపిస్తున్నాయి. చూడండి, ఈ చిత్రాలలో ఏం చేస్తున్నారు? ఎడమ సైడు కుడి సైడు రెండు ఉన్నాయి. నాగలి దున్నుతున్నారు కదా. అవును, పొలానికి నాన్న వచ్చిండు. వచ్చి ఏం చేస్తున్నాడు? నాగలి దున్నుతున్నాడు. నాగలిని హలం అంటాం, అంటే హలంతో పొలం దున్నుతున్నాడు. హలంతో దున్నుతున్నాడు అంటే నాగలిని హలం అంటాము. ఈ పని చేయడాన్ని దున్నటం అంటాము. అందుకే ఇక్కడ ఈ బొమ్మకు హలంతో దున్నటం అని రాసి ఉంది కదా. ఇక్కడ చూడండి, ఈ బొమ్మ చూడండి, ఇక్కడ ఒక మెషిన్ వడ్లను ట్రాక్టర్లో పోస్తున్నది కదా. అంటే ఇది వరి కోత మెషిన్. మెషిన్లతోటి వరిని కోసి వడ్లు తీస్తారు కదా, అది మీరందరూ చూసే ఉంటారు. ఇది పంట చేతికొచ్చింది అన్నమాట. అంటే పంటను కోసి వడ్లను ఇంటికి తీసుకొస్తున్నారు. చూడండి పిల్లలు, ఇప్పటి వరకు మనము వివిధ రకాల చిత్రాలను చూసాము. చిత్రం పక్కకు ఒక పేరును కూడా మీకు చూపించాను. అయితే మొట్టమొదట నాన్న పొలానికి వెళ్ళిన చిత్రం ఉంది, తర్వాత పొలం చిత్రం, తర్వాత హలం దున్నటం, తర్వాత పంట తీయటం కూడా ఉన్నాయి కదా, అవన్నీ మీరు చూశారు. ఇప్పుడు ఆ బొమ్మలను పట్టి కొన్ని పదాలతోటి మనం వాక్యాన్ని తయారు చేద్దాం. అవే బొమ్మలను వరుసగా పదాలతోటి వాక్యం చేశాము. ఇది చూడండి, నాన్న పొలానికి వెళ్ళి హలంతో దున్ని పంటను తీస్తాడు. అంటే ఆ బొమ్మలన్నిటినీ కలిపితే మీరు కొంతగా ఆలోచించి రాస్తే ఈ వాక్యం అవుతుంది. ఇంతకుముందు మనం బొమ్మల ద్వారా వాక్యం చేశాం, ఇప్పుడు పదాల ద్వారా వాక్యం చేద్దాం. పిల్లలు, ఇప్పటి వరకు మీరు చిత్రాల ద్వారా వాక్యాన్ని తయారు చేయటం చూశారు. ఇప్పుడు మీకు కొన్ని పదాల చేత మరియు వాక్యంలో ఉండే పదాలను ఎలా విడగొట్టాలో నేర్పిస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ కొన్ని పదాలున్నాయి, నేను చదువుతాను, మీరు చూడండి. ఫలములు, తినటం, ఆరోగ్యం, మూడు పదాలున్నాయి, మూడిటి ద్వారా వాక్యం చేద్దాం. ఇప్పుడు వాక్యం చూడండి, ఫలములు తింటే ఆరోగ్యానికి మంచిది. ఇలా చేయొచ్చు లేదా ఫలములు తినటం ఆరోగ్యకరం, ఇలా కూడా చేయవచ్చు. అంటే ఇచ్చిన పదాలను మన ఆలోచనతోటి సొంతంగా తయారు చేయాలి. ఇప్పుడు ఇంకొక రకం చూద్దాం, వాక్యాన్ని ఇస్తే అందులో ఎన్ని పదాలున్నాయో మీరు రాయాలి లేదా వాక్యాన్ని పదాలుగా విడగొట్టాలి. రెండిటి అర్థం ఒకటే. ఆదివారం పాఠశాలకు సెలవు దినం, పదాలు ఆదివారం పాఠశాల సెలవు దినం అనే మూడు ఉన్నవి. పిల్లలు, ఇప్పటి వరకు సరళ పదాల చేత వాక్యాన్ని తయారు చేయటం, వాక్యములో ఉండే పదాలను విడగొట్టడం నేర్చుకున్నారు.
నేను చెప్పినవన్నీ ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసి రేపటి క్లాస్కి సిద్ధంగా ఉండండి. ఇప్పుడు హోంవర్క్ చేయండి. ఇంటి పని హోంవర్క్. చిత్రాన్ని చూసి వాక్యం రాయండి. ఇక్కడ కొన్ని బొమ్మలు కనిపిస్తున్నాయి. బొమ్మల పేర్లు రాసి వాక్యం తయారు చేయండి. ఇచ్చిన పదాలతో వాక్యం రాయండి. పాప, అమ్మ, అన్నం. వాక్యంలో ఉన్న పదాలు రాయండి. నేటి బాలలే రేపటి పౌరులు. పదాలు చేయండి.